నమస్తే టిఎన్5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 10వ తరగతి ఫలితాల్లో సత్తా చాటిన చీరాల కేజీఎం హైస్కూల్ విద్యార్థులు. చీరాల వడరేవులో వైభవంగా పోలేరమ్మ అమ్మవారి సినిమాను మహోత్సవం. నూతన డిఎస్పీగా బాధ్యతలు తీసుకున్న ప్రసాదరావును అభినందించిన వివిధ సంఘాల ప్రతినిధులు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానుకోవాలన్న ఎమ్మెల్సీ పోతుల సునీత. వేసవి వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్న వేటపాలెం పిహెచ్సి డాక్టర్ ప్రసాదరావు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా చీరాల కేజీఎం బాలికోన్నత పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. పాఠశాలకు చెందిన భవన 584 మార్కులతో మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈపురపాలెం జెడ్పీ బాలికర్ హైస్కూల్ 583 మార్కులతో రెండో స్థానంలో, 577 మార్కులతో ఏపీ మోడల్ మూడో స్థానంలో నిలిచాయి. కేజీఎం బాలికోన్నత పాఠశాల విద్యార్థులు అత్యధికంగా 71.43% ఉత్తీర్ణత సాధించారు. ఉత్తమ మార్కులతో మొదట మూడు స్థానాల్లో నిలిచిన భావన, హర్షిణి, జానకిలను కేజీఎం పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణమోహన్, ఉపాధ్యాయులు జయచంద్రబాబు, వెంకటేశ్వరరావు, ప్రభాకరరావు అభినందించారు. టెన్త్ క్లాస్ పరీక్షా ఫలితాల్లో 175 మందికి గాను 125 మంది విద్యార్థినులు ఉత్తీర్ణత సాధించడం జరిగింది. హైయెస్ట్ మార్కు 584 వచ్చాయి. 550కి కన్నా ఎక్కువగా నలుగురు విద్యార్థులకి, 550కి ఎక్కువగా దాటి 22 మంది విద్యార్థులకి రావడం జరిగింది. దీనికి అంతటికీ కారణం మా ఉపాధ్యాయుల యొక్క కృషి చాలా ఎక్కువగా ఉండటం వలన మేము ఈ రిజల్ట్ సాధించగలిగాం. ఇక ముందు కూడా మా టీచర్స్ కృషితో మంచి ఫలితాలు సాధించడానికి కృషి చేస్తాం. చీరాల మండలం వాడరేవులో శ్రీ పోలేరమ్మ అమ్మవారి సిడిమాను మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సిడిమాను మహోత్సవం ఊరేగింపులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గత 5 సంవత్సరాలుగా అమ్మవారి జాతర ఊరేగింపులను నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ అధ్యక్షులు నాగరాజు తెలిపారు. అమ్మవారికి భక్తులు భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటున్నారన్నారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా వెలసిన శ్రీ పోలేరమ్మ వారి కృపా కటాక్షాలతో వాడరేవు గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో విరాజిల్లుతున్నారని అన్నారు. ఉదయాన మహాలక్ష్మి తల్లికి అమ్మవారి కార్యక్రమం జరిగింది. అలాగే రెండో కార్యక్రమం అంకమ్మ తల్లి అమ్మవారి కార్యక్రమం జరిగింది. మూడో కార్యక్రమం పోలేరమ్మ అమ్మవారి సిడిమాను మహోత్సవ కార్యక్రమం అంత చెన్నై టప్పిట్ల మేళతాళంతో ఎంతో వైభవంగా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ గమనించాలి. పోలీస్ వారు ప్రియతమ ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసిన ప్రజలు అమ్మవారి మొక్కలు తెచ్చుకొని చీరాల డిఎస్పీగా ప్రసాదరావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్ డివిజన్ పరిధిలో నాటుసారా గంజాయి ఉత్పత్తులపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉంటామన్నారు. ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని తెలిపారు. ఎవరైనా తనను స్వయంగా కలిసి సమస్యలు చెప్పుకోవచ్చన్నారు. ఆయన్ను వివిధ సంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు కలిసి అభినందించారు. చీరాల డిఎస్పీగా వచ్చి ఛార్జ్ తీసుకున్నాను. చీరాల ప్రాంతంలో ప్రజలు రెగ్యులర్గా ఎదుర్కొంటున్న సమస్యలను, అట్లాగే ట్రాఫిక్ను బాగా రెగ్యులేట్ చేసి యాక్సిడెంట్ల కేసులు అదుపులోకి తేవడం, తర్వాత గంజాయి వాళ్ళ మీద కూడా, అలాగే నాటుసారా వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుని వాటన్నింటిని అదుపులోకి తెచ్చి ప్రజల కోరికలు అంచనాల మేరకు పనిచేయడానికి ప్రయత్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన, ఆయన ప్రభుత్వం పైన చంద్రబాబు, లోకేష్లు విరుచుకుపడుతున్నారని ఎమ్మెల్సీ పోతుల సునీత ఆరోపించారు. 2019 ఎన్నికల్లో టీడీపీకి రాష్ట్ర ప్రజలు వీడుకోరు పలికారన్నారు. లోకేష్ చేపట్టిన పాదయాత్ర కామెడీ యాత్రగా ఉందని ఆరోపించారు. 2024 ఎన్నికల్లో మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గెలవడం ఖాయమన్నారు. తన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ కౌన్సిలర్ మల్లెల బుల్లిబాబు పాల్గొన్నారు. ఈరోజు ముందుకెళ్తున్నారు కాబట్టి ఆయన పైన అనునిత్యం గోబెల్స్ ప్రచారం చేస్తూ దుర్మార్గం ఏంటి రాతలు రాయిస్తున్నారు. నీకు ప్రజలు అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు. ఈరోజు
జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి కోసం పనిచేస్తున్నారు అనేది ప్రజలందరికీ కూడా అర్థమైంది కాబట్టి 2024లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఈ వర్గాల ప్రజలందరూ కూడా ఉండబోతున్నారు మొన్న చంద్రబాబు నాయుడికి ఏదైతే సిట్ దారియాప్తులో కూడా సుప్రీంకోర్టు చెంపదెబ్బ చెల్లుమనిపించింది చంద్రబాబు నాయుడు నీ అవినీతి పండారం పైన నువ్వు ఒక అవినీతి తిమంగళంగా నువ్వు అవినీతి రావందుగా నువ్వు ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు పరిపాలన చేసి మరి అమరావతి పేరు చెప్పుకొని మరి అలాగే పోలవరం ప్రాజెక్టుల పేర్లు చెప్పుకొని కోట్ల రూపాయలు దండుకున్న నీకి నీ కొడుక్కి ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా రేపు చిప్పకూడు తింటారు మీరు జైలుకి పోతారు చంద్రబాబు నాయుడు గుర్తు పెట్టుకోండి కూడా చంద్రబాబు నాయుడికి చంద్రబాబు నాయుడు కొడుక్కి మరి తెలుగుదేశం పార్టీ అనుచరులు కూడా నేను హెచ్చరిస్తున్నాను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇలాంటి దుర్మార్గుల పట్ల హెచ్చరికగా మెలకుగా ఉండాలని చెప్పి కూడా నేను ఇక్కడ చిరాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎవడన్నా జెండా కట్టినోడు ఉన్నాడా కొండయ్య బండయ్య ఇంకొకటి ఎవడన్నా ఒరే ఎవరు లేక ఎక్కడ ఉన్నా మరి పదుల సుంద గారిని ఈ చిరాల నియోజకవర్గానికి అమ్మా నువ్వే దిక్కు రామ్మ చిరాలు వచ్చి పోటీ చేయమ్మా ఈ వీరులు ఈ సూర్యులు మరి అప్పుడు రాలేదా ఈ జిల్లాలో సింహాలు ఉన్నాయి పులులు ఉన్నాయి అన్నారు కదా ఆ పులులు అప్పుడు వచ్చి పోటీ చేయొచ్చుగా ఎందుకు చేయలే ఎక్కడో ఉన్న మేడం గారిని తీసుకొచ్చి చిరాల నియోజకవర్గంలో పోటీ చేపించారు మీరు ఏ అప్పుడు లేరా ఈ ధనంజయ అనేవాడు లేకపోతే ఇంకొకడో ఇంకొకడో ఉన్నారుగా ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు వేసవిలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వేటపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ప్రభాకరరావు సూచించారు వేసవిలో వడదెబ్బ తగిలితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మాట్లాడారు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న దృష్ట్యా ప్రజలు ఎండలో ఎక్కువసేపు తిరగడం వల్ల వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందన్నారు నీళ్లు పళ్ళ రసాలు కొబ్బరి నీళ్లు మజ్జిగ వంటి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని తెలిపారు కానీ ఇంకా చాలామంది పనులకి వెళ్ళడానికి పేదవాళ్ళు ఈ ఎండల్లోనూ వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది దీనివల్ల వడదెబ్బ తగిలే అవకాశం మీ అందరికీ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను ఈ వడదెబ్బ తగిలినప్పుడు సాధారణంగా ఆ పేషెంట్ని నీడ ప్రదేశంలోకి తీసుకుని వెళ్ళాలి మంచి నీళ్ళు ఇవ్వాలి పేషెంట్ చర్మము పొడిబారడము విపరీతంగా చెమట పట్టడము అలాంటివి జరుగుతూ ఉంటాయి అప్పుడు తడి బట్టల్లో చుట్టడము ఐస్ సప్లై చేయడము మీకు అవైలబుల్గా ఉంటే చేయాలి ఎండ దెబ్బ కొట్టిన పేషెంట్ మతస్థిమితం లేనట్టుగా మాట్లాడడం కన్ఫ్యూజన్లో మాట్లాడము ఫిట్స్ రావడము జరుగుతాయి విపరీతమైన టెంపరేచర్ ఉంటుంది వీటిని మీరు గమనించి వెంటనే ఆ పేషెంట్ని నీడలోకి తీసుకొని వెళ్ళి తడి బట్టంతా చుట్టి చల్లగాలి తోలేలాగా అరేంజ్ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటిన చీరాల కేజీఎం హైస్కూల్ విద్యార్థులు చీరాల వాడరేవులో వైభవంగా పోలేరమ్మ అమ్మవారి సినిమాను మహోత్సవం నూతన డీఎస్పీగా బాధ్యతలు తీసుకున్న ప్రసాదరావును అభినందించిన వివిధ సంఘాల ప్రతినిధులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానుకోవాలన్న ఎమ్మెల్సీ పోతుల సునీత వేసవి వడదెబ్బ తగలకుండా జాగ్రత్త తీసుకోవాలన్న వేటపాలెం పీహెచ్సీ డాక్టర్ ప్రసాదరావు ఇవి బులెటిన్లోని విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఇండియన్ 5 న్యూస్